ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మరలా బోధించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు తెలుసుకున్నా. దేవుడు ఏదైతే మన జీవితంలో చేయాలని ఆశపడుతుందో అవన్నీ విషయాలు కూడా ఆయన ప్లాన్స్ మనం ఫుల్ఫిల్ చేయడానికి మనం ఆరాటపడాలి. మన గురించి ఏం ప్లాన్ కలిగి ఉండో దేవుడు అది మనం ఖచ్చితంగా చేయాలని మనకు ఆశ ఆతృత ఉండాలి. అప్పుడు మన లైఫ్లో ఏ ప్లాన్ అయితే దేవుడు కలిగి ఉండో అది 100% నెరవేర్చడానికి దేవుడికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. లేకపోతే అనేక విషయాల్లో దేవుడి యొక్క ప్లాన్ ఉన్నది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ముందు మనము ఆతృత ఆరాటం కలిగి ఉంటే, ఆ ఫెయిత్ని కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆ మెరికల్స్ అన్ని చేసి ఆయన నామానికి మహిమకరంగా మనం వాడుకుంటాడు. ఆయన కోసం మనని ప్రత్యేకంగా నిలబెట్టుకుంటాడు. ఈ భూమి మీద అనేక మందికి రక్షణగా మనం నిలబెట్టుకుంటాడు. కనుక దేవుని యొక్క సంగమా, ఇంకా మనం దేవుని కోసం బలంగా మార్చబడదాం. దేవుని కోసం బలమైన వ్యక్తులుగా మనం ముందుకెళ్దాం. అప్పుడు మనమేంటో, దేవుని యొక్క నామాన్ని ధరించిన మనమేంటో భూమి మీద ప్రజలు గుర్తించగలుగుతారు. కనుక ఈ టైంలో ప్రార్థించుకొని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు దేవా. ఇక ఈరోజు నీ వాక్యాన్ని నీ యొక్క ప్రోగ్రాం ద్వారా రిలీజ్ చేస్తుండగా నీ అభిషేకాన్ని రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. నీ శక్తిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నా దేవా. నీ ప్రజలతో మాట్లాడండి, బలపరచండి, దీవించండి నా దేవా. నీ కోసం ప్రిపేర్ చేసుకుని ప్రజలను, నీ పని కోసం ప్రిపేర్ చేసుకుని ప్రభా. ఆ విధంగా విశ్వాస వీరుల్ని లేపండి ప్రభా. ఆ విధంగా విశ్వాస వీరుల్ని లేపండి. ప్రతి ఒక్కరు విశ్వాసంలో బలమైన వ్యక్తులుగా మార్చబడి గ్రేట్ థింగ్స్ చేసే విధంగా దేవానికి శక్తిని ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. నీ నామం పెట్టబడ్డ నీ ప్రజలమేం ప్రభా. నీ నామం చెప్పితేనే ప్రభా. నీ నామమే ఒక అద్భుతం ప్రభా. నీ నామమే ఒక అద్భుతం. దేవానికి స్తోత్రాలు దేవా. నువ్వు ఇచ్చిన నామాన్ని బట్టి స్తోత్రాలు. కనుక నీ కోసం ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ అనేక విషయాల్లో ప్రభా మేము నీ నామాన్ని ప్రకటిస్తూ అనేక ప్లేసులు నీ సువార్తను ప్రకటిస్తూ అనేక మందికి తన్ని రక్షణ సువార్తను ప్రకటిస్తూ నీ నామానికి మహిమకరంగా నీ కింగ్డంలో ప్రజలను చేర్చే విధంగా మమ్మల్ని మార్చివేస్తున్నందుకు నీకు స్తోత్రాలు. ఆ కృపను, అభిషేకాన్ని, ఆ శక్తిని నువ్వు కుమ్మరించండి ప్రభా. తండ్రి, నువ్వు చేస్తున్న ప్రతి గొప్ప కార్యాలకి వందనాలు. మమ్మల్ని ఇంకా పైకి లేపుతున్నందుకు, నీ సేవను ఇంకా పైకి లేపుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీ వందనాలు. నీ ప్రజలను దీవించండి. నువ్వు మాట్లాడే మాటల్లోంచి నీ శక్తి ఫ్లో చేసి అనేక అద్భుతాలు జరిగించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని యొక్క బిడ్డలారా, ఈ టైంలో వాక్యంని కొంచెం లోతులోకి వెళ్దాం. మన జీవితాలను దేవునికి దగ్గర చేసుకుందాం. దేవుడు మన పట్ల పెట్టిన ప్రణాళిక ఖచ్చితంగా మనం చేయాలి. ఈ భూమి మీద ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్లాన్ ఉంది. ఏ ప్లాన్ లేకుండా దేవుడు ఒక వ్యక్తిని భూమి మీదకి పంపించడు. ప్రతి ఒక్కరికి ఒక ప్లాన్ ఉంది. నీ గురించి ఒక ప్లాన్ ఉంది. నువ్వు ఒక వాక్యం చెప్పే విషయం కావచ్చు, ఆ ప్లాన్ ఉండొచ్చు. లేదా నువ్వు పాడే ప్రణాళిక దేవుడు నీ పట్ల కలిగి ఉండొచ్చు. లేదా ప్రజల కోసం ప్రార్థించే ప్రణాళికను దేవుడు నీ పట్ల కలిగి ఉండొచ్చు. లేదా దుఃఖంలో ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే ఆ యొక్క ప్లాను నీ పట్ల దేవుడు కలిగి ఉండొచ్చు. సువార్త చెప్పి అనేకుల్ని చర్చికి నడిపించే ప్లాను దేవుడు నీ పట్ల కలిగించవచ్చు. నీ పట్ల ఏ ప్లాన్ అయితే దేవుడు కలిగి ఉండో అది నెరవేర్చడానికి ఆయనకు ఆశ ఉన్నది. కానీ నీకు ఆశ ఉంటే దేవుడు సూపర్గా నిన్ను వాడుకుంటాడు. వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీ రాసిన పత్రిక 11:6 ఈరోజు నేను విశ్వాసం గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నా. విశ్వాసం గురించి, ఫెయిత్ గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నా. అది హెబ్రీ రాసిన పత్రిక 11:6 ఈ విధంగా సెలవిస్తుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండట అసాధ్యము.
దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. అవును కదా, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. మన విశ్వాసం అన్నది ప్రతిరోజు బలపరచబడుతూ రావాలి. వాక్య ప్రకారంగా మన ఫెయిత్ ప్రతిరోజు స్ట్రాంగ్ అవుతూ రావాలి. మన విశ్వాసం సన్నగిలిపోవద్దు. విశ్వాస విషయంలో మనం దిగజారిపోవద్దు. అలా దిగజారిపోతే దేవునికి ఇష్టునిగా మనం ఉండమంట. కనుక విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టం ఉండదు. ఒక వ్యక్తి ఎన్ని గంటలు ప్రార్థించినా, నువ్వు 2 hours, 3 hours, 4 hours డేకి ప్రార్థించినా విశ్వాసము లేకపోతే ఆయనకి ఇష్టం ఉండదు. అయితే నువ్వు చేసే విశ్వాసంతో కొంచెం సమయం ప్రేరైనా ఆయనకి ఇష్టంగా ఆయన సన్నిధికి వెళ్ళి నీకు ఫలాన్ని తీసుకొస్తే. అందుకే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. చూడండి ఎంత బలమైన వాక్యం అది. మనం ఎంత ప్రేర్ చేస్తూ ఉంటాం అనేక సార్లు, ఇది కావాలి ప్రభా, ఎక్కడ మారాలి, నా భర్త మారాలి, నా పిల్లలు మారాలి, నా బంధు జనాంగం మారాలి అని మనం ప్రేర్ చేస్తూ ఉంటాం. ప్రేర్ అయిపోయిన తర్వాత దాన్ని మనము నమ్మలేం. మనం దాని మీద ఫోకస్ ఉంచాం. అరే నేను ఫలాని వ్యక్తి కోసం ప్రేర్ చేస్తున్నా, ఫలాని వ్యక్తి కోసం నేను ప్రేర్లు గడుపుతున్నా, కనుక ఆ వ్యక్తికి దేవుడు మారుస్తాడు, ఆ వ్యక్తి జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు, ఆ కుటుంబాన్ని దేవుడు సాల్వేషన్లోకి రక్షణలోకి తీసుకొస్తాడు అని నమ్మలేము అనేక సార్లు. కానీ దేవుని యొక్క బిడ్డ, నువ్వు ఏదైతే ప్రేయర్ చేసావో, నువ్వు ఏదైతే దేవుని దగ్గర అడుగుతూ వస్తున్నావో అది నమ్ముతూ వస్తే జరుగుతున్నట్టు ఆయన్ని మైండ్లో కూడా నువ్వు తలస్తూ రావాలి. నువ్వు అడిగింది జరుగుతున్నట్టు నువ్వు తలస్తూ ఆలోచిస్తూ రావాలి, నువ్వు థింక్ చేస్తూ రావాలి. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఏది అడుగుతున్నావో అది నీ సొంతం చేసుకుంటావు. నువ్వు జీవితంలో ఎవరి కోసము నువ్వు ప్రార్థిస్తున్నావో ఆ విషయంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తే వాళ్ళ జీవితంలో మార్పును తీసుకొస్తూ వస్తారు. అప్పుడు నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటావు కనుక నువ్వు ఫలాన్ని చూస్తావు, నువ్వు ఫలాన్ని ఖచ్చితంగా చూస్తావు. అందుకే యొక్క రోమపత్రిక 12:3 కూడా ఒక వచనం ఉంటుంది. నువ్వు అనొచ్చు, బ్రదర్ నాకు విశ్వాసం సరిపోవట్లేదు, నాకున్న వీటిని బట్టి నాకు ఫెయిత్ అసలు సరిపోవట్లేదు బ్రదర్ ఎలాగని నువ్వు అనొచ్చు. అయితే దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, రోమపత్రిక 12:3 తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగొట్టుకై తగిన రీతిగా తను ఎంచుకొనవలని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితో చెప్పుచున్నాను. నువ్వు అనొచ్చు, విశ్వాసం నాకు సరిపోవట్లేదు బ్రదర్, లేదా ప్రభువా నాకు విశ్వాసం సరిపోవట్లేదు అని నువ్వు అనొచ్చు. నా లోపల విశ్వాసం అంతా పెరగట్లేదు అనొచ్చు. అయితే దేవునికి వాక్యం ఏం సెలవుస్తుందంటే దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము. అంటే వాక్యం ఏం సెలవిస్తుంది, దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిలో విశ్వాస పరిమాణాన్ని పెట్టాడు. అంటే నువ్వు విశ్వాసము లేదని సరిపోవడం చెప్తున్నామంటే అది కరెక్ట్ కాదు నా సహోదరి, నా సహోదరుడా, అది కరెక్ట్ కాదు. దేవుని వాక్యమేమో ప్రతి ఒక్కరిలో ఆయన తన విశ్వాసాన్ని పెట్టాడని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఒక పరిమాణ ప్రకారంగా విశ్వాసాన్ని మన లోపల ఆయన పెట్టాడు. కనుక విశ్వాసము లేదని నువ్వు చెప్పవసరం లేదు. ఈరోజు వాక్యమే సెలవిస్తుంది ప్రతి వాణి లోపల ఆయన ఫెయిత్ని నాటి ఉంచాడని, ప్రతి వాణి లోపల ఆయన విశ్వాసాన్ని బలంగా ఉంచాడని ఆయన వాక్యం సెలవిస్తుంది. కనుక సహోదరి, నీ లోపల విశ్వాసం ఉన్నది, నీ లోపల విశ్వాసము దేవుడు పెట్టిన విశ్వాసం ఉన్నది. కనుక ఆ విశ్వాసాన్ని వాడుతూరా. నువ్వేదైతే అడుగుతున్నావో
దేవుని కోసం ఎలా బ్రతకాలని ఆశపడుతున్నావో, ఆ జీవితం దేవునికి ఇస్తారని నువ్వు నమ్ముతురా, నువ్వు అడుగుతున్నావు. ప్రభువా, నన్ను వాడుకో, నీ సేవలో యూజ్ చేసుకో, నా ద్వారా అద్భుతాలు చెయ్యి, నన్ను బలపరచు అని అడుగుతున్నావు. అయితే బయటికి రాగానే నేను వాడబడుతున్నా, దేవుని నన్ను యూజ్ చేసుకుంటున్నా, నా ద్వారా అద్భుతాలు అవుతాయా, నా సేవ అభివృద్ధి అవుద్దా అని ఒక్కోసారి నువ్వు డౌట్ పడవచ్చు. అయితే నువ్వు డౌట్ పడవసరం లేదని ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది. ఈ లోపల విశ్వాసం పెట్టాడు కనుక ఆ విశ్వాసంతో నువ్వు నమ్ముతూ నేను బ్లెస్ అవుతా, నా సేవ వృద్ధి అవుద్ది, దేవుడు నన్ను యూజ్ చేసుకుంటాడు, ఏ విధంగా నేను వాడబడాలని దేవుడు ఆశపడుతుడు, నేను నాకే ఆశ ఉందో ఆశ ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తుందని నువ్వు నమ్ముతురా. ఖచ్చితంగా అది నీ జీవితంలో నెరవేరుస్తాడు, ఎందుకంటే ఆయన ఇచ్చింది అది, ఆయన నీకోసం రిలీజ్ చేస్తున్న పవర్ని, ఆ యొక్క అద్భుతాలను నీకోసం ఆయన ఓపెన్ చేస్తుండు. కనుక దేవుని యొక్క చర్చ్ విశ్వాసం అంటే అంత బలమైంది. ఒకసారి ఒక ప్లేస్లో ఈ విధంగా జరిగింది. ఇక ఎగ్జాంపుల్ చెప్పి కొంచెం డెప్త్లోకి వెళ్తా. ఒక డాక్టరు, ఫేమస్ డాక్టర్, ఫారిన్ కంట్రీలో ఉంటాడు. రియల్గా జరిగింది ఇది. ఆయనకి సన్మానం చేయడానికి వేరే సిటీకి ఆయనకి ఇన్విటేషన్ వస్తుంది. అప్పుడు ఈయన ఉన్న సిటీ నుంచి వేరే సిటీకి ఆయన వెళ్ళటానికి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. ఆ టైంలో ఆ యొక్క వాతావరణం అంతా కూడా చేంజ్ అయ్యి అనుకూలించిన కారణాల వల్ల ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోద్ది. ఈయన ఆ టైంలో వేరే సిటీకి వెళ్ళాలి ఆ యొక్క సన్మానం కోసం, ఎందుకంటే ఈయన ఫేమస్ డాక్టరు, ఈయన ఫేమస్ స్పెషలిస్ట్, ఈయన దానికోసం సన్మాన కార్యక్రమం బిగ్ మీటింగ్ అరేంజ్ చేస్తారు ఆ సిటీలో. ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోద్ది, ఏం చేయాలో కూర్చొని అర్థం కావట్లేదు. బయట కూర్చొని ఆ యొక్క ఎయిర్పోర్ట్లో కూర్చొని ఆలోచిస్తూ బయటకు వస్తున్నాడు. ఒకవైపు రెయిన్ భయంకరంగా పడుతుంది, ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది ఆ టైంలో. అప్పుడు ఒక వ్యక్తి కారులో, సార్ నేను తీసుకెళ్తే కారులో ఎంత కష్టమైనా మీరు వెళ్ళే ప్లేస్కి నేను టైంకి చేరుస్తానని ఆయన వాగ్దానం చేసి ఈ వ్యక్తిని కారులో తీసుకెళ్తారు. చాలా వరకు వెళ్ళాక ఆ రెయిన్ ఇంకా హెవీ ఎక్కువైపోయి కారులో ముందుకు వెళ్ళలేకపోతున్నారు, అసలు జర్నీ చేయటం కష్టం. అప్పుడు సార్, ఈ టైంలో మనం జర్నీ చేయడం కష్టం, కొద్ది సమయం ఇక్కడ ఆగుదామని ఈ యొక్క వ్యక్తి, ఈ యొక్క డాక్టర్ను, ఈ యొక్క కార్ డ్రైవరు పక్కన ఒక చిన్న ఇల్లు లాంటిది ఉంటే అందులో తలదాచుకుందాం, కొద్దిసేపు వర్షం తగ్గవు కానీ అందులోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తారు. అందులోకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక స్త్రీ ప్రేయర్ చేస్తూ ఉంటుంది తన బాబు యొక్క స్వస్థత కోసము. ప్రభువా, దేనికోసం? ప్రభువా, పలానా ప్లేస్కి నేను వెళ్ళాలి, ఆ ప్లేస్కి మంచి డాక్టర్ వస్తున్నాడు, నేను ఆ డాక్టర్ని కలవాలి, ఆ డాక్టర్ని కలిస్తే నా బాబు బాగవుతుడు, చనిపోడు, బ్రతుకుతుడు అని ప్రేయర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ యొక్క డాక్టర్ లోపలికి వెళ్ళి, అమ్మ నువ్వేం చేస్తున్నావు అని అడిగినప్పుడు, అయ్యా నా బాబు చనిపోయే ప్లేస్లో ఉండవు, నేను పలానా డాక్టర్ను కలవాలి, ఆయన పలానా సిటీకి వస్తున్నాను ఈరోజు, నేను కలవాలి ఆయన్ని, ఆయన కలిస్తే నా బాబు చనిపోడు, బ్రతుకుతుడు, వాతావరణం ఏదో అనుకూలించట్లేదు అని ఈ స్త్రీ ఆయనతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుని దగ్గర ఏది ప్రేరు చేస్తుందో దాన్ని ఆ యొక్క వ్యక్తితో పంచుకుంటూ వస్తే ఈయనకి దేవుడు అంటే అంత నమ్మకం ఉండదు. వెంటనే ఈ వ్యక్తి ఏమంటాడంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది, నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు, నువ్వు ఏదైతే అడుగుతున్నావో, నువ్వు ఏ డాక్టర్ వద్దకైతే వెళ్ళాలని ఆశపడుతున్నావో ఆ డాక్టర్ నేనే, నీ విశ్వాసం గొప్పది, దేవుడే, నువ్వు నమ్మిన దేవుడే నన్ను నీ దగ్గర తీసుకొచ్చాడని ఈ వ్యక్తి చెప్తూ వస్తాడు. అవును, దేవుని యొక్క బిడ్డ, నిజంగా నువ్వు నమ్మి ఒక దాన్ని దేవుని దగ్గర అడుగుతూ వస్తే ఖచ్చితంగా దేవుడు నీ కోసము పరలోకాన్ని ఓపెన్ చేసి ఈ భూమి మీద దేన్నైనా మార్చివేసి నీ కోసమైన ఆయన తన అద్భుతాన్ని చేయకుండా ఆగాడు. అటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలి, ఈ భూమి మీద అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అందుకే దేవుని యొక్క వాక్యం ఇంకా ఏం చెలవుతుందంటే, ఎబ్రీ పత్రిక 11:31 కూడా ఆ మాట ఉంటుంది. ఒక స్త్రీ గురించి చెప్తూ వస్తాడు ఈ పౌలు, విశ్వాసమును బట్టి రాహాబన వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునేందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. నిజంగా చూడండి ప్లేసులు, ఈ రాహాబు గురించి మనం కొంచెం ధ్యానించుకుందాం. ఈ రాహాబు విశ్వాసమును బట్టి
అవిధేయులతో పాటు ఆమె నశించలేదంట. ఇక రాహాబ్ గురించి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మనం ఓపెన్ చేద్దాం ఒకసారి. ఈ 2వ అధ్యాయములో ఈ యొక్క రాహాబ్ గురించి రాయబడి ఉంటుంది. నేను కొంచెం ఆమె గురించి చెప్తూ ముందుకు వెళ్తా. ఈ యొక్క యెహోషువ ఆ యొక్క ఎరుకో పట్టణం మీదకి వెళ్ళటానికి ముందు ఎరుకో పట్టణాన్ని చూడటానికి వేగుల వారిని ఈ యొక్క ఎరుకో పట్టణానికి పంపిస్తారు. అప్పుడు ఇక్కడ ఆ యొక్క ఇద్దరు యొక్క వేగుల వారు ఎరుకో పట్టణం వచ్చారని ఎరుకో రాజునికి వర్తమానం రాగానే ఆ రాజు తన సైనికుల్ని పంపించి ఈ రాహాబ్ దగ్గరికి పంపించి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిన ఈ వేగులు వారు వేరే అని ఈ యొక్క రాజు యొక్క సైనికులు ఈ యొక్క స్త్రీని అడుగుతారు. అప్పుడు ఆమె ఏం చేయాలి? అసలు ఆమె తన రాజు సైనికులు వస్తే ఎరుకో రాజు సైనికులు ఈమె ఎరుకో స్త్రీ ఆమె ఏం సెలవిస్తుందంటే తన రాజు సైనికులు వస్తే ఆమె ఈ విధంగా మాట్లాడుతుంది. ఇప్పుడే వాళ్ళు ఈ గవని వైపు వెళ్ళారు, మీరు తరిమిన ఎర్ల వారిని పట్టుకుంటారని ఈ యొక్క స్త్రీ చెప్తూ వస్తుంది. నిజంగా ఈ ప్లేసులో ఈ స్త్రీ చూడండి, తన రాజు వేగుల వారి కోసం సైన్యాన్ని పంపిస్తే వేగుల వారిని అప్పగించట్లేదు. వాళ్ళు అప్పగిస్తే ఈ దేశము పట్టబడదు, కానీ ఆమె అలా చేయట్లేదు. ఎందుకంటే ఈ 9వ వచనంలో ఒక బలమైన మాట ఆమె వాడుతుంది, అది నేను చదువుతున్నా. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. చూడండి ఎంత బలంగా మాట్లాడుతుందో, బలమైన మాట రిలీజ్ చేస్తున్నామె, శక్తివంతమైన మాట. అంటే ఆమె ఉన్నది ఎరుకో దేశంలో, ఇజ్రాయెల్ శత్రువు దేశంలో ఉన్నది. అయితే ఇజ్రాయెల్ యొక్క దేవుని గురించి ఆమె ఎంత మంచి మాటలు మాట్లాడుతుంటే విశ్వాసంతో, అంటే ఆమె నమ్మింది ఈ దేశము ఎలాగైనా వాళ్ళ చేతికి అప్పగించబడుద్ది, వారి దేవుడు ఈ దేశాన్ని వాళ్ళ జనాంగానికి అప్పగిస్తాడు. కనుక ఆ దేవుని ఎదుట ఎవడూ నిలవలేడు. ఆ దేవుని యొక్క శక్తి ముందు ఏ వ్యక్తి కూడా నిలవలేడు. కనుక ఖచ్చితంగా నేను రక్షించబడాలంటే, ఈ దేశ నివాసులతో పాటు నశించకుండా నేను కాపాడబడాలంటే వాళ్ళకేదో హెల్ప్ చేయాలి అని స్త్రీ ఒక బలమైన విశ్వాసంతో ఒక నిర్ణయంలోకి వచ్చి దేవుని యొక్క బిడ్డ. ఈ స్త్రీ ఒక బలమైన విశ్వాసంతో ఒక నిర్ణయంలోకి వచ్చింది. దేవుని మీద ఆమెకు ఫెయిత్ వచ్చేసింది. వీరి దేవుడు ఆకాశమందును భూమి యందును ఆయన్ని పోలినవాడు ఎవడూ లేడని, ఖచ్చితంగా ఈ దేశము వారికి అప్పగించబడుద్దని ఆమెకు ఒక విశ్వాసం వచ్చింది. అందుకే తన రాజు సైన్యానికి ఈ యొక్క వేగుల వారిని అప్పగించకుండా వారిని కాపాడుతున్నట్టుగా వాక్యములు మనం చూస్తున్నాము. నిజంగా దేవుడు ఆ ప్లేసులో ఆమెతో మాట్లాడలేదు, కానీ ఆమె చేసే ఆ యొక్క విశ్వాస క్రియని ఆమెకు నీతిగా ఎంచబడింది. అది ఆమెకు నీతిగా ఎంచబడింది. ఆమె విశ్వాసం అన్నది ఆమె జీవితంలో దేవుని యొక్క నీతిని కుమ్మరింపజేసింది. దేవుని యొక్క బిడ్డ, ఆమె యొక్క విశ్వాసం అన్నది దేవుని యొక్క నీతిని కుమ్మరింపజేసింది. అందుకే చూడండి, ఆమె లైఫ్ మంచిగా లేకపోయినా, ఆమె క్యారెక్టర్ మంచిగా లేకపోయినా, ఆ యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో ఆమె చేర్చబడింది. విశ్వాస వీరుల జాబితాలో ఆమె చేర్చబడుతూ వచ్చింది. ఎందుకంటే ఆమె ఎరుకో దేశంలో తన సొంత రాజు దగ్గర ఉండి కూడా శత్రు దేశం యొక్క ఇజ్రాయేలుకి ఆమె హెల్ప్ చేస్తూ వచ్చింది. దేవుడు ఈ దేశాన్ని ఖచ్చితంగా వారికి అప్పగిస్తాడు. ఎంత కష్టమైన ఈ దేశాన్ని వాళ్ళు సొంతం చేసుకుంటారు. కనుక ఈ అవిధేయులతో పాటు నేనెందుకు నశించాలి? కనుక వారికి సహాయం చేస్తే వారి దేవుడు నాకు సహాయం చేస్తారేమో, వారి దేవుడు నాకు హెల్ప్ చేస్తారేమో, దీవిస్తారేమో అని ఆమె బలమైన తీర్మానము
ఆమె విశ్వాసంలోకి ఆమె అడుగు పెట్టగలిగింది. ఆమెకి ఏమి చూడలేమే, కంటితో చూడలేమే ఆ విషయాలేమి కూడా, కంటితో చూడలేదామే ఆ విషయాలేమి కూడా, అవేమి చూడకుండానే ఆమె దేవుని యొక్క కార్యాలు నమ్మగలిగింది. అందుకే విశ్వాస వీరుల పట్టికలో ఓ నా దేవుని యొక్క బిడ్డ, ఓ నా దేవుని యొక్క సహోదరి సహోదరుడా, ఓ పరిశుద్ధమైన జనాంగమా, ఆమెమి గొప్ప కార్యాలు చేయాల. ఆమె చేసింది ఒకటే, వారి దేవుడు గొప్పవాడు, వారి దేవుడి ముందు ఏదైనా సాధ్యమే, వారి దేవుడి ముందు ఎంత కష్టమైన ఈ దేశము వారి దేవుడు వాళ్ళకు అప్పగిస్తాడు. ఆయన మహాభయంకరుడు అని నమ్ముతూ వచ్చింది ఆమె. ఆమె విశ్వాసాన్ని ఆ టైంలో ఆ విధంగా చూపెడుతూ వచ్చింది. ఆ విశ్వాసాన్ని చూపెడుతూ ఆ యొక్క వేగుల వారిని ఆమె చేర్చుకుంటూ వచ్చింది. అంతేకాదు, ఆమె విశ్వాసం చూడండి ఎంత బలంగా ఉందో. ఈ యొక్క వేగుల వారు వెళ్ళిపోయే ముందు ఈ విధంగా మాట్లాడుతుంది, ఈ దేశం నిశ్చయముగా మీకు అప్పగిస్తారని నాకు తెలుసు. ఈ దేశము మీ దేవుడు నిశ్చయముగా మీకు అప్పగిస్తాడు. మీ దేశాన్ని మీకు అప్పగించినప్పుడు నన్నును, నా కుటుంబాన్ని, నా సహోదరుల్ని, నా తల్లిదండ్రుల్ని, నాకు కలిగిన ప్రతి వారిని కూడా మీరు దేశస్తులతో పాటు సంహరించరని నాకు ప్రామిస్ చేయండి. చూడండి, మీకు ఎంత విశ్వాసం ఉందో. వాగ్దానాన్ని తీసుకుంటుందామె, ఇజ్రాయెల్ ప్రజల దగ్గర వాగ్దానాన్ని, విశ్వాసంతో వాగ్దానాన్ని తీసుకుంటుంది దేవుని యొక్క చర్చ్. అదేవిధంగా నువ్వు విశ్వాసంతో దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి. దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి. ఆయన నాకు ఫలము దయచేస్తాడని ఆ విధంగా నీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. ఆ విధంగా నీ విశ్వాసాన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. ఆ విధంగా నీ విశ్వాసాన్ని దేవునికి ఇష్టమైన విధంగా నువ్వు మలుచుకుంటూ రావాలి, మార్చుకుంటూ రావాలి. నిజంగా రాహాబు కోసము దేవుడు ఆ యొక్క దేశాన్నంతా నాశనమైన రాహాబుని, రాహాబు కుటుంబకుల్ని ఎంత మాత్రం కూడా వారితో పాటు నశించకుండా దేవుడు కాపాడగలిగలామను. అదే దేవుని నువ్వు కలిగి ఉన్నావు, అదే దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ఆ విశ్వాసంతో ఆమె నీతిమంతుడిగా మార్చబడింది. అదే విశ్వాసంతో నువ్వు నీతిమంతునిగా, నీతిమంతురాలుగా మార్చబడ్డావు. ఆమె ఏ విధంగా అయితే ఆ యొక్క నీతిమంతుల పట్టికలో చేర్చబడిందో విశ్వాసంతో, అదే విశ్వాసంతో నీవు ఈరోజు నీతిమంతుల పట్టికలో నువ్వు చేర్చబడి ఉన్నావు సహోదరి. నువ్వు నీతిమంతుల పట్టికలో ఉన్నావు కనుక నువ్వు విశ్వాస వీరురాలువే. నువ్వు నీ విశ్వాసం బలపరచబడుతుంది ఈరోజు, నీ ఫెయిత్ బలపరచబడుతుంది ఈరోజు, నీ విశ్వాసము బలపరచబడుతుంది ఈరోజు. నీ విశ్వాసాన్ని స్ట్రాంగ్ చేసుకో, నీ విశ్వాసాన్ని స్ట్రాంగ్ చేసుకుంటురా. నీకోసం దేవుడు అద్భుతాలు జరిగించబోతుండు. బంగారు పాత్ర నువ్వు తెలుసా, నువ్వు ఆయన దృష్టిలో ఒక యాపిల్ లాంటిదని. ఎంత శ్రేష్టంగా చూస్తున్నాయి నిన్ను, ఎంత శ్రేష్టంగా చూస్తున్నావు. కనుక నీ విశ్వాసం స్ట్రాంగ్ చేసుకో, స్ట్రాంగ్ చేసుకో. నీకోసం అద్భుతాలు రెడీగా ఉన్నాయి. ఆయన నిన్ను వాడుకోబోతుండు. నువ్వు ఏదైతే అడుగుతున్నావో దేవుని దగ్గర ఆయన కోసం యూజ్ అవ్వాలని ఆ విశ్వాసాన్ని దేవుడు నీ లోపల రిలీజ్ చేస్తున్నావు. ఆ శక్తిని, అభిషేకాన్ని నీ లోపల రిలీజ్ చేస్తున్నాయన. కనుక దేవుని యొక్క చర్చ్, దేవుని యొక్క బిడలారా, విశ్వాసాన్ని ఎలా వాడితే నీకోసం దేవుడు ఆ విధంగా కదిలించబడతాడు. కనుక నీ విశ్వాసాన్ని బలపరచుకో. ఈ టైంలో నేను ప్రేర్ చేయబోతున్నా, నాతో ప్రేర్లు ఏకూపిస్తురా. దేవుని యొక్క శక్తి నీకోసం రిలీజ్ అవుద్ది. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. దేవ, ఫెయిత్ లేకపోతే నీకు ఇష్టమను లేదని వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఫెయిత్ లేకపోతే నీకు ఇష్టముగా మేము ఉండం ప్రభా. ఓ దేవా, నీకు స్తోత్రాలు. విశ్వాసము లేకుండా నీకు ఇష్టడే ఉంటే మేము అసాధ్యం అని వాక్యం సెలవిస్తుంది. కనుక నీ బిడ్డలలో లోపల ప్రతి ఒక్కరిలో తండ్రి విశ్వాస పరిమాణాన్ని ఉంచావు. ఏ ఒక్కరు విశ్వాసం లేదని చెప్పొద్దు ప్రభా. లోపల విశ్వాసాన్ని ఉంచేవాళ్ళని నువ్వు రోమ 12:3 ప్రకారంగా. కనుక ఆ వాగ్దాన ప్రకారంగా నీ గ్లోరీని రిలీజ్ చేయండి ప్రభా.
నీ అద్భుతాలు ప్రకటించండి ప్రభా, నీ అద్భుతాలు ప్రకటించండి. ఓ దేవా, నీ ప్రజలను దీవించండి, గొప్ప కార్యాలు చేయండి ప్రభా, గొప్ప కార్యాలు చేయండి ప్రభా. ఇప్పుడే తాకండి వాళ్ళను, వాళ్ళ భవిష్యత్తుని బ్రైట్గా మార్చండి. ఓ దేవుని యొక్క సంగమా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ఎవరో నీవు నా లైఫ్ ఏం బాగాలేదనుకోవచ్చు, నేను చెప్తున్నా, నీ యొక్క ప్రాఫెసీ రిలీజ్ చేస్తున్నా, నీ లైఫ్ బాగాలేదనుకోవచ్చు. లేదు, దేవుడు నీ ముందు బ్రైట్ ఫ్యూచర్ని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు నీ ముందు దేవుడు బ్రైట్ ఫ్యూచర్ని రిలీజ్ చేస్తుండవు. నీ లైఫ్ అయిపోయింది, అంతా డార్క్ అయింది అనుకుంటున్నావు. లేదు నా సహోదరి, నీకోసం దేవుడు బ్రైట్ ఫ్యూచర్ని రిలీజ్ చేస్తున్నావు. ఇప్పుడే ఇప్పుడే కనెక్ట్ అవుతుంది అది నీకు. బలపరచుకో నీ ఫెయిత్ని, నీ ఫెయిత్ని బలపరచుకో. ఈ ప్రామిస్ వర్డ్ని తీసుకో. నువ్వు బ్లెస్ కాబోతున్నావు, నువ్వు దీవించబడబోతున్నావు. దేవుని యొక్క శక్తి నీపైకి రాబోతుంది బలంగా. నిన్ను పైకి లేపబోతుండైనా, నువ్వు పైకి లేపబోతుండైనా, దేవానికి స్తోత్రాలు. నీ ప్రజలను దీవించండి, ఆశీర్వించండి, అద్భుతాలు చేయండి, మహిమగల కార్యాలు చేయమని అనుకుంటూ నీకు స్తోత్రాలు ఇస్తూ ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వించండి అనుకుంటూ మహిమ చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఓకే, దేవునికి వెళ్ళారు, సూపర్గా దేవునికి బ్లెస్ చేశారు, రిసీవ్ చేసుకోండి. ఆమేన్.